పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి। గుంటూరు టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు తెలుగు తమ్ముళ్ళు। नागे रैतकना ट्राक्टर इच्छावा लेकिन स्प्रेयर इच्छावा लेकिन इंजन इच्छावा लेते आईल इंजन इच्छावा रोटावेटर इच्छावा हारवेस्टर इच्छावा लेते यू आखिर की टारपालन इवन पनी माल प्रभुत् नीति का अड़ता एवर की उपयोग लेने बडजेट एक् रकंद बडजेट एवर की రైతులకు ఉపయోగపడిందా మహిళలకు ఉపయోగపడిందా నువ్వు 54000 కోట్లు నీకు నువ్వు సంక్షేమ పథకం అని చెప్పి ప్రవేశపెట్టావు పెన్షన్ కొత్తది కాదు కదా వాళ్ళకి పెన్షన్ ఎంత నువ్వు 2000 రూపాయల దగ్గర నుంచి ఇవాల ఒకసారి 250 ఒకసారి 250 మూడోసారి 250 నేను ఎన్నికల ముందు 3000 నువ్వు చెప్పింది ఏంటి ఎన్నికల ముందల నేను 3000 ఇస్తాను 4 సంవత్సరాల కాలం కాలయాపన చేసి నేను 3000 చేశాను నేను అట్లా చెప్పలేదు నేను దశలవారీగా అని చెప్పాను అని చెప్పావు అంటే ప్లాన్ ఏ ఒక రకం ఉంటే ప్లాన్ బి ఒక రకం మీరు చెప్పేది చేసేది పొంతం లేకుండా సమాధానం లేనటువంటి బడ్జెట్ కేంద్రం నుంచి వస్తుందని చెప్పి అనుకుంటే కేంద్రం వస్తదా డబ్బు లేనటువంటి బడ్జెట్ కలెక్షన్ లేనటువంటి బడ్జెట్ రెవెన్యూ లేనటువంటి బడ్జెట్ టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలుచుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు। స్థానిక నారాయణపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తంగడ రోడ్ మీదుగా కోట్ల బజార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చారు। ఈ గెలుపు టీడీపీ శ్రేణిలో జోష్ను నింపిందని టీడీపీ నేతలు అన్నారు। రోజు 108 నియోజక వర్గాలలో ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినయో ఏకపక్షంగా ఎవరైతే అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారో జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా చదువుకున్న ప్రముఖులైతేనేంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఉన్నత విద్యావంతులందరూ కలిసి ఏకముఖంగా నీ పరిపాలన మాకొద్దు అనే నినాదంతో ఏకపక్షంగా ఇవాల తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్లు గెలుపించడం నిజంగా చాలా ఆనందం। 2019 తర్వాత ఏదైతే యువత మోసపోయారో ఏదైతే రైతులు మోసపోతున్నారో ఏదైతే మహిళామణులందర్నీ ఈ అరాచక పాలనలో విసిగిస్తున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు। దానికి శుభసూచకంగా మొట్టమొదటిసారిగా ఏదైతే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఓటింగ్ కి దూరంగా ఉండే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఫస్ట్ టైం ఇలా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ఘనవిజయంగా మనం చెప్పుకోవచ్చు। ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నగర పురవీధుల్లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించి దాచేపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ రాష్ట్ర మండల బూత్ లెవెల్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మనం గమనించాలి ఈ రాక్షస పాలన ఈ దుర్మార్గ పాలన వాళ్ళ యొక్క బూతులు వాళ్ళ యొక్క దోహంకారానికి న్యాయం ధర్మం సత్యం అనేటువంటి బాస్తో ఓటు ద్వారా వారి యొక్క దుర్మార్గాన్ని అరికట్టారు కాబట్టి రోజు 108 నియోజకవర్గాలలో ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినయో ఏకపక్ష నరసరావుపేటలో టీడీపీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి పల్నాడు బస్ స్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు। ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చదరవాడ అరవింద్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఎన్నికల్లో 108 నియోజకవర్గాల్లో జరిగింది తెలుగుదేశం పార్టీకి గ్రాడ్యుయేట్స్ పట్టం కట్టారు।
గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఈ దుర్మార్గప పాలన వద్దని ఈ అవినీతి పాలన వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వద్దు అని చెప్పేసి ఈ రోజు సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోట్లో పంచిన దొంగ ఓట్లు ఏయించుకున్న ఈ రోజు ఓటుకు 10000 పంచారు కొన్ని చోట్ల వెండి నాణాలు ఇచ్చారు ప్రజలందరికీ తెలుసు అయినా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిచారంటే మీ కండబలం డబ్బు అధికారం ప్రజల తిరుగుబాట ముందు చిత్తు చిత్తు చేశారు మిమ్మల్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒక పెద్ద గుణపాఠం గ్రాడ్యుయేట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుసా పార్టీ తరపున దాదాపు కోటిన్నర ఓటర్లు దీంట్లో జాబితాలో నమోదయ్యారు ఈ కోటిన్నర జాబితాలో దాదాపు తెలుగుదేశం పార్టీకి 20,000 మంది ఓట్లు వేయడం జరిగింది అంటే మరి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వ్యతిరేకతుందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేస్తున్నారో ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మీరు ఒక్కసారి గమనించాలి ఇవాళ జరిగిన ఎలక్షన్స్ రేపు రాబోయే కాలంలో జరిగే తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో తెలుగు తమ్ముళ్ళు సంబరాల్లో మునిగి తేలుతున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంపై గోకవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు స్థానిక దేవీచౌక్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్స్ పంచుకుని విజయోత్సవాలు జరుపుకున్నారు నిన్న జరిగిన ఎమ్మెల్సీ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ 108 నియోజకవర్గాల్లో ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే 108 నియోజకవర్గాల్లో విపరీతమైన ఓటింగ్ తెలుగుదేశానికి వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుద్దని మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందో మీకే అర్థమవుతుంది ఈరోజు చూస్తుండే వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ వాళ్ళతో కూడా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఓట్లు వేయించడం జరిగింది.